నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రశాంత వాతావరణంలో ఎస్ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. కల్మషం లేని వ్యక్తి పాతపాటి సర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని. జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరగబోయే జిల్లా స్థాయి స్పందన రద్దు. రెవెన్యూ డివిజన్ తహసీల్దార్ కార్యాలయాల్లో యథావిధిగా స్పందన కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. రెండో రోజు ఘనంగా ఉరుసు మహోత్సవాలు. మహాత్ముల వారిని దర్శించుకున్న మేయర్ నూజాన్ పెదబాబు దంపతులు. ఘనంగా 87వ త్రిమూర్తి శివ జయంతి కార్యక్రమం. పరమాత్మనికి సమీపంగా నివసించడమే ఉపవాసమని పేర్కొన్న బ్రహ్మకుమారి రాజయోగిని బీకే లావణ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ఏలూరు జిల్లాలో 14 కేంద్రాల్లో జరుగుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పరిశీలన చేసి పరీక్షల కొరకు హాజరయ్యే అభ్యర్థులను నిశితంగా పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లా ఎస్పీ ఏలూరులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను మరియు ఏలూరు కొత్త బస్టాండ్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్దకు వచ్చినటువంటి అభ్యర్థులకు ఏ విధమైన సమాచారం అందుతుందనే విషయాన్ని పరిశీలించారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ట్రాఫిక్ పోలీస్ చే క్రమబద్ధీకరించినట్లు తెలియజేశారు. ఏలూరు 14 సెంటర్లోనూ మొత్తం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు 9014 మంది. అందరూ హాజరయ్యారని, 0% అభ్యర్థులు గైర్హాజరైనట్లుగా నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక సిఐ ఇన్ఛార్జిగాను ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్, మహిళా సంరక్షణ కార్యదర్శులు బందోబస్తును ఏ విధమైన ఆటంకాలు లేకుండా నిర్వహించారని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు కానీ, క్యాలిక్యులేటర్లు కానీ, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని కానీ అనుమతించలేదని, అభ్యర్థులు ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని కానీ తీసుకువచ్చిన నేపథ్యంలో వారి వస్తువులను గేట్ల వద్దే భద్రపరిచారని తెలియజేశారు. ఆ భద్రపరిచినటువంటి వస్తువులు ఎవరి వారికి అందజేసినట్లు కూడా ఆయన తెలియజేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా, బయట నుండి ఎటువంటి సమాచారం అందించకుండా కఠినమైన చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఏలూరు ఇన్ఛార్జ్ డిఎస్పీ పైడేశ్వరరావు, ఎస్పీ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆదిప్రసాద్, ఏలూరు త్రిటౌన్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, ఇన్స్పెక్టర్లు అఖిల్ జామ, మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర శ్రీనివాసరావు మరియు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఏలూరులో ఎస్సీపీ ఎస్ఐ ఎగ్జామినేషన్కి టోటల్ 14 సెంటర్ ఉన్నాయి. అందులో 7 లొకేషన్లో 14 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్కి మనం ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ ఇచ్చి ఉన్నాము. అదేవిధంగా 2-3 సెంటర్కి సిఐ, ఓవరాల్గా ఇద్దరు డిఎస్పీ ఇన్ఛార్జ్ ఉన్నారు. డిఎస్పీ పరీక్షలు డిఎస్పీ అంతా ఎగ్జామినేషన్ కరెక్ట్ టైంకి 10 o'clockకి స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముందు 1 hour బ్యాక్ 9 o'clockకి అలౌ చేస్తూ వారందరికీ ప్రిస్క్రైబ్ చేస్తూ వాళ్ళ తరఫు నుంచి మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ప్లస్ అన్ని ఐటమ్స్ డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళారా, 10 to 1 ఎగ్జామ్ ఉంటుంది. 1 to 2:30 మధ్యలో బ్రేక్ ఉందా, మళ్ళీ 2:30 to 5:30 మళ్ళీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత అన్ని ఓఎంఆర్ షీట్ కలెక్ట్ చేస్తూ మనము సేఫ్గానే పంప్ చేస్తాము. ఎగ్జామినేషన్లో మన పోలీస్ సిబ్బంది ద్వారా అన్ని చోట్లంటే ఏమి అన్ఫేయర్ మీన్స్ కానీ అన్ఫేయర్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఉండి మాజీ శాసనసభ్యులు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపట్టి సర్రాజు లాంటి సమర్థవంతుడైన నాయకుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆళ్ల నాని పేర్కొన్నారు. భీమవరంలో ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు కుటుంబ సభ్యులను ఆళ్ల నాని పరామర్శించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆకస్మిక మృతి నేపథ్యంలో భీమవరం ఆదర్శ్ నగర్ కాలనీలోని సర్రాజు స్వగృహానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సర్రాజు సతీమణి అన్నపూర్ణమ్మ, కుమారులు పాతపాటి శ్రీనివాసరాజు, యుగంధర్ నాగవర్మలను ఆళ్ల నాని పరామర్శించారు. ప్రజా సమస్యలపై పట్టువదలన విక్రమార్కుడని, పాతపాటి సర్రాజు ఏ పనినైనా చేసేవారని, బాధ్యతలు నిర్వహించినా విజయవంతంగా అమలు చేయగల సమర్థవంతులని, 2004లో సహచర ఎమ్మెల్యేలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి ఆయనతో కలిసి ఎంతో కృషి చేశామని ఆళ్ల నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, సర్రాజు బంధువులు శ్రీనివాసరాజు, నీలాద్రిరాజు, వెంకట భీమరాజు, ఆకివీడు మండల పార్టీ ప్రెసిడెంట్ కేసిరెడ్డి మురళి, వైఎస్ఆర్సీపీ నాయకులు యోగేంద్రబాబు, అచ్చారావు, అనిత, శ్రీదేవులతో పాటు ఉండి నియోజకవర్గంలో పలు నాయకులు, కార్యకర్తలు, సర్రాజు ప్రధాన అనుచరులు, ప్రజలు పాల్గొన్నారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి, మహాశయ విధి పగై తరివెనా, మహోష్ణమై రుధిరమే మణిగెనా, ఆగిపోయేనా త్యాగం కథా, ఆదమరిచేన దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, ఆకాశం నినుగని పెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ నిర్వహిస్తున్న కారణంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించబోయే జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం రద్దు చేయబడిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేశారు. జిల్లాలోని అన్ని డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. Thank you.
స్థానిక కోటతిప్పపై ఉన్న హజ్రత్ సయ్యద్ బాయిజీద్ దర్గాలో ఉర్సు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. శనివారం సాయంత్రం సయ్యద్ బాయిజీద్ మహాత్మన్ నగరంలో ఉర్సు మహోత్సవానికి విచ్చేసిన ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ నోజాన్ పెదబాబు దంపతులకు ముజావర్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాత్మును దర్శించుకున్నారు. తొలత ఖురాన్ పఠనం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాత్రి నిర్వహించిన కవ్వాలీ కార్యక్రమం ప్రేక్షకుల్ని ఉర్రూతలోగించింది. ఈ కార్యక్రమంలో దర్గా వంశపారంపర్య ముజావర్లు షేక్ హుసేన్, షేక్ సాబిర్ హుసేన్, షేక్ జబ్బీర్ హుసేన్ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరి ఎంతో ప్రసిద్ధి, మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉర్సు ఉత్సవాలు జరుపుకోవడం మనం ఆనవాయితీగా వస్తుంది. ఏలూరు నగరంలో కోటతిప్ప ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సయ్యద్ బాజీ దర్గా మరి ఉర్సు ఉత్సవాలంటే మరి ఏలూరు నగరం నుంచే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి మరి ఈ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనుకోవడం మన అందరం కూడా చూస్తూ ఉంటాము. మరి ఈరోజు నిన్న ఈరోజు రేపు కూడా మూడు రోజుల పాటు కూడా ఈ ఉర్సు ఉత్సవాలు మరి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మరి హుసేన్ గారికి వాళ్ళ మరి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వారికి మరి అల్లా అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఏలూరు నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి పై ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ఉర్సు ఉత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా అల్లా ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరికి పాల్గొన్నటువంటి వారందరికీ కూడా అల్లా దయ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తూ మరి ఈ ఉర్సు ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి ఈ యొక్క కమిటీ వారందరికీ కూడా నేను హుసేన్ వారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మమ్మల్ని కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆహ్వానించినందుకు షాబీర్ గారికి, అట్లాగే హుసేన్ గారికి, మరియు దర్గా కమిటీ వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలి. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ఏలూరు శాసనసభ్యులు వారు ఆలనాని గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ డిప్యూటీ మేయర్ అందరూ కూడా ఏలూరు నగర ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పి అందించే శక్తి అల్లా అందరికీ మా అందరికీ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎన్నో సంవత్సరాలుగా చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం వచ్చినా కానీ, అట్లాగే ఏదైనా ఇబ్బంది చిన్న చిన్న పిల్లలు ఏదైనా నిద్రలో మరి కళ్ళ గంటం అట్లాగే తడుచుకున్నా కానీ ఈ దర్గా గాడికి వచ్చి గంట కట్టించుకుంటే ఆ తెల్లబాటికి పోయినటువంటి సందర్భాలు ఎన్నో లక్షల్లో చూసాం. ఈ రోజుకి కూడా మా ఇంట్లో పిల్లలకి శుక్రవారం కానివ్వండి, ప్రతి నెలకి కూడా వచ్చి ఇక్కడ గండ తీసుకొని మన పిల్లలకి కట్టేటువంటి ఆనవాయితీ మన హిందువులకే కాదు, క్రైస్తవులకే కాదు, ఏ కులస్తులైనా కానీ ఈ దర్గా గాడికి వచ్చి
మరి ఫాకే ఇచ్చి ఈ గండా తీసుకెళ్లి పిల్లలు కట్టినట్లయితే అది నయమవుతుందని చెప్పేసి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. అట్లాగే మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఏలూరు నగర ప్రజలందరూ కూడా తరలి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. 87వ త్రిమూర్తి శివ జయంతి కార్యక్రమం శివరాత్రి రోజున శ్రీరామ్ నగర్ 6వ రోడ్డులోని బ్రహ్మకుమారి సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీకే మమత సారథ్యం వహిస్తూ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తుల రాకతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. సాయంత్రం నాటి సభకు ముఖ్య అతిథిగా అంబికాకృష్ణ, విశిష్ట అతిథిగా గారపాటి చౌదరి, తప్న ఫౌండేషన్ అధ్యక్షులు మరియు దావ్ గోపాల్ లునాని, మనోహర్ గోపాల్ లునాని, ఎంబీఎస్ శర్మ, మోతే త్రిపుర సుందరి పాల్గొన్నారు. బీకే లక్ష్మీనారాయణ బ్రహ్మకుమారీస్ సంస్థ పరిచయాన్ని చేశారు. బ్రహ్మకుమారీస్ నిర్వాహకులు రాజయోగిని బీకే లావణ్య మాట్లాడుతూ శివరాత్రి ఆధ్యాత్మిక రహస్యాన్ని చక్కగా వివరించారు. పరమాత్మనికి సమీపంగా నివసించడమే ఉపవాసమని మరియు అజ్ఞానమనే నిద్ర నుండి జాగృతం అవటమే జాగరణ అని వివరించారు. మనలోని మానసిక కాలుష్యం వల్ల ప్రకృతిలో నెగిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుందని, మనసును పరమాత్మయందు ఏకాగ్రహం చేసి పాజిటివ్ సంకల్పాలను చేయటం వల్ల నరుడు నారాయణుడుగా, నారి శ్రీలక్ష్మిగా మారుతుందని వివరించారు. శివరాత్రి సందర్భంగా శివునిపై అనేక గీతాలకు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీకే హిమబిందు, బీకే సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఇది మిగతా అన్ని రాత్రుల కన్నా భిన్నమైనది. అంటే ఒక రోజులో పగలు రాత్రి, వాటి రెండు యుగాలను బ్రహ్మ పగలు అని. ఇక్కడ బ్రహ్మరాత్రి అంటే బ్రహ్మ అనే పదము చాలా పెద్ద, బ్రహ్మోత్సవం అంటారు. కలియుగం అంటే ఏంటి? కలియుగం తగ్గ ప్రామాణికం ఏంటి? కలియుగం తగ్గ వయసు ఏంటి? 432,000 సంవత్సరాలు కలియుగం. ఇప్పుడు మనం 5,125 సంవత్సరం 130 సంవత్సరంలో ఉన్నాం. ఏనాడైతే శ్రీకృష్ణుడు అవతారం చాలించాడో ఆ రోజు నుంచి కలియుగం ప్రారంభమైందని చెప్పి మన పురాణ ఇతిహాసాన్ని కూడా చెప్తున్నాయి. 432,000 సంవత్సరాలు కలియుగం అయితే దీన్ని రెండు పెట్టి ఎచ్చవేస్తే 864,000 సంవత్సరాలు దీని ముందున్నటువంటి ద్వాపరయుగం, దానికి రెండు పెట్టి ఎచ్చవేస్తే త్రేతాయుగం, దానికి రెండు పెట్టి ఎచ్చవేస్తే మన స్మృతయుగం. మొత్తం 43,64,000 సంవత్సరాలు లెక్క ప్రకారంగా ఉంటాయి. అవన్నీ కలిపితే ఒక యుగం. ఇలాంటి 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అలాంటి 4 మహాయుగాలు కలుపుతున్న లెక్కేసుకుంటూ 4 మహాయుగాలు కలిపితే ఒక కల్పం. పర్యాయపదంగా ఉపయోగిస్తూ ఉంటాం. చాలా శుభప్రదమైనటువంటి రోజు. ఎవ్రీ ఇయర్ మనము శివరాత్రి జరుపుకుంటున్నాము, కానీ ఈసారి ఇది ఒక స్పెషల్ డేగా పరిగణిస్తూ ఉన్నాం. 144 సంవత్సరాల తర్వాత ఇలాంటి రాశి, ఇలాంటి నక్షత్రము, ఇలాంటి జడియం వచ్చింది అని మనకు ఎంతోమంది ఎస్ట్రాలజర్స్, పండితులు దీన్ని చాలా శుభప్రదమైనటువంటి రోజుగా, ఈ రోజు మనం ఏదైనా సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి భగవంతుని సహాయము, ప్రకృతి సహాయము, చుట్టూ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ యొక్క సహాయము లభిస్తుంది అని భావిస్తూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని మనం ప్రాక్టికల్గా అనుభవం చేయడానికి ఈరోజు ఈ సభా కార్యక్రమంలో మనమందరం కలుసుకుంటూ ఉన్నాము. భారతదేశంలో 365 రోజులు పండుగ జరుపుకుంటారు. మనకి ఎప్పుడు ఏదో ఒక పండుగ వస్తుంది. హాలిడే పండుగలు కొన్నైతే హాలిడే లేని పండుగలు ఎన్నో. అన్ని పండుగల్లోనూ ఒక ఆచరణ, ఒక
ఆధ్యాత్మిక అర్థము ఇమిడి ఉంది. మనకు అనేక ప్రకృతి పరమైనటువంటి, శారీరక పరమైనటువంటి, మానసిక. ఏలూరు రామకోటి ప్రాంగణంలోని ప్రార్థనా గాన సంఘ భవనంలో ఎంజేఎఫ్ లైన్ రామారావు ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఉషా సంస్థల అధినేత డాక్టర్ వివి బాలకృష్ణారావు సహకారంతో 146 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన 33 మందికి కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. శస్త్రచికిత్సల అవసరమైన మరో 17 మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో లాయర్ శ్రీనివాస్, మారం అను, వెంకటేశ్వరరావు, వేమ హరినారాయణ, వేమ రామచంద్రరావు, పశుమతి రమేష్, చెన్న వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు. జయ శ్రీరామ్. ఈరోజు 19/2/2023 ఆదివారం పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వారిచే ప్రతి నెల 3వ ఆదివారం రామకోటి ప్రాంగణంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వారి సహకారంతో ఈ కార్యక్రమం గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పటికీ 8750 మంది దాకా ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. అత్యంత అద్భుతమైన సేవ చేస్తున్నారు ఆ హాస్పిటల్ వారు. మన మీద ఉన్న అభిమానంతో ఇంతవరకు ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వడం కానీ నాకు బాగోలేదని కూడా చెప్పిన వాడు ఎవరు కూడా లేరు. చాలా చాలా సేవ చేస్తున్నారు. ఉచితంగా వాళ్ళ వాహనం తీసుకొచ్చి దాంట్లో ఎక్కించుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి టిఫిన్ కానీ, భోజనం కానీ, వసతి కానీ అన్నీ వాళ్ళే చూసుకుని ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే దింపుతున్నారు. ఇలాంటి సేవ ఎవరు చేయరు. 5 ఎకరాల్లో పెద్ద హాస్పిటల్ అనేది. ఈ దీనికి పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వారికి నేను మరోసారి మా తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం విజయంగా జరుగుతుంది. అందరి సహకారంతో లాయర్ గారు, వెంకటేశ్వర గారు, పాటి గారు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా సేవ చేసిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీ. మరి ఈరోజు ఆదివారం 19 ఫిబ్రవరి నెల ఆదివారం రామకోటి ప్రాంగణంలో మరి పరమహంస యోగానంద రాజమండ్రి నేత్రాలయ వారి ట్రస్ట్ ద్వారా మానేపల్లి రామారావు గారి పర్యవేక్షణలో మరి ఇక్కడ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు మరి ఆ తర్వాత ఉచితంగా ఆపరేషన్ చేసే కార్యక్రమం తలపెట్టారు. మరి ఇప్పుడు వరకు 56 ఏలూరు ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి ఈ రోజుల్లో 35-40 రూపాయలు ఖర్చులతో 1000తో మరి ఆపరేషన్ చేసుకున్న సందర్భంలో లేని వారికి ట్రస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని మన ఏలూరు నగరంలో కూడా ఇలాంటి ట్రస్ట్ ఆర్గనైజర్లు మరి స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు రామారావు గారు కానీ మిగతా సభ్యులు కూడా మరి వేరుల్లో విస్తరింపజేసి ఈ సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు ఆ నాత్రాలయ వారికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అయిన వారు పెద్దలందరూ కూడా మరి అందరూ కూడా అభినందన తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాల్లో పాల్గొని వారి ఆరోగ్య సమస్యల్ని నిర్ధారించుకొని వాటిని విధి విధానాల్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏలూరు పవర్పేటలో వెంచేస్తున్న శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ విశ్వరూప మందిరం సూర్య దేవాలయంలో రథసప్తమి మాఘమాసాన్ని పురస్కరించుకుని భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 12 నుండి ప్రతి ఏడాది రథసప్తమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని, ఈసారి సుమారు 5000 అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్, కొంచాడ శ్రీనివాసరావు, సత్యనారాయణ, బసవ, చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఆగు 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 ఆగు.
కింద పడేకండి డ్రమ్ములు పెట్టండి డ్రమ్ములు వేయండి ఏలూరు నగర ప్రజలందరికీ ముఖ్యంగా 34వ డివిజన్ ప్రజలకు అందరికీ కూడా ధన్వంతరి వైద్య భగవాన్ సూర్యనారాయణ ఆశీస్సులతో మేము ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నాం మాఘమాసం సందర్భంగా మాఘమాసం ఆఖరి రోజున ఈ కార్యక్రమం చేయటం మాకు ఎంతో సంతోషదాయకం ఈ కార్యక్రమం సుమారుగా మేము 12 సంవత్సరాల నుంచి ఈ డివిజన్ లో ఉన్న ఈ గుడిని పురాతనమైన గుడిని ఎవరు అన్యాక్రాంతం చేస్తంటే ఇక్కడ ఉన్న యువత దాన్ని బయటికి తీసి అందరూ కలిసి సుమారు 12 సంవత్సరాల నుంచి ఈ గుడిని వెలుగులోకి తీసుకొచ్చారు 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రథసప్తమికి సూర్యనారాయణ జయంతికి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం చేస్తాం ఈ అన్నదానం చేసే రోజు మాఘ మాసం చివరి రోజు అవటం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సుమారుగా 5000 మందికి ఇక్కడ ఈ యువత అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్న ఈ యొక్క నాయకులందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం ఎందుకంటే దేవుని గుడిని అన్యాక్రాంతం చేస్తున్న దాన్ని అడ్డుకుని దాన్ని ఎంత వెలుగులోకి తీసుకొచ్చి ఎంతమందికి అన్నసంతర్పణ చేసే భాగ్యం కలగజేసినందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలండి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మంచినపల్లి సూర్యనారాయణ గారి అబ్బాయి శ్రీనివాస్ చేస్తారు ఈ సంవత్సరం కుంచాడు శ్రీను సత్యనారాయణ బసవా చిన్ని మిగిలిన యువత అందరూ కలిసి పూనుకుని ఈ కార్యక్రమం చేశారు జయప్రదంగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఇలా బాగా జరగాలని కోరుకుంటూ ఆ సూర్య భగవాన్ ఆశీస్సులు ఏలూరు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నగరానికి చెందిన శ్రీ రామకోటి విశ్వశాంతి సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్న 91వ శ్రీ రామకోటి మహోత్సవాల్లో భాగంగా శనివారం అత్యంత వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం 7 గంటల నుండి విశ్వశాంతి సమాజ సభ్యుల మౌన ధ్యానం భక్తి గీతాలాపనలు హరేరామ సంకీర్తనలు చేశారు అనంతరం స్వామివారికి సహస్రనామ పూజలు నిత్యహోమం చేసి స్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం 10:30 శ్రీపురం ఆర్వి సుబ్రహ్మణ్యం దంపతులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం బిల్వార్చన నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ చేశారు సాయంత్రం 4:30 నుంచి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నగరపాలక సంస్థ చీఫ్ పైడి భీమేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు సాయంత్రం 7 గంటలకు మాడా రామారావు దంపతుల ఆధ్వర్యంలో జ్యోతిర్లింగార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు రాత్రి 8:30 నుంచి నగరానికి చెందిన కళాదీపిక నృత్య అకాడమీ ఆధ్వర్యంలో నాట్యాచార్యుని పార్వతీ రామచంద్రన్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి తొలత అర్చకులు దివాకర్ని వెంకటేశ్వర్లు తొమ్మలపల్లి కాశీ విశ్వేశ్వర శర్మ విశేష పూజలు నిర్వహించగా శ్రీ రామకోటి విశ్వశాంతి సమాజం అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు రామక్షేత్రవత్ భవజ్ఞాన దృష్టి భవత్ సురజం ప్రమేయం ఇతమగా
यज्ञोपवेतं बलमस्तु तेजः शिवाय गुरवे नमः राम कल्याणं लांगिद मात्रं कादु शिवकल्याणं महाराज कुटुंबीकुलु दशरथ महाराज कुटुंबीकुलु राम कल्याणं चेसेस्तारु अतरो वंदे पार्वती परमेश्वरं जगदन्न సరే బానే ఉంది అప్పుడు విడుదలకుండా ఉండేందుకు కట్టడ చేసి పని చేసి ఉంచినటువంటి అలాగే ఐశ్వర్యం ఏమన్నా ఉన్నదా అసలు కనుక ప్రపగడ చూద్దాం అన్నారు పెళ్లి వారు బయలుదేరి వస్తుంది బయలుదేరి వస్తున్నారు మెదడు చూపించే వ్యక్తి ఈ మహర్షి ఏమో అన్నారు ఉన్నాడు మా వచ్చేవాడైనా పెళ్లి కొడుకు అని అడిగింది అదొక్కే కాదమ్మా ఇంత మాత్ర గణాలు అందరూ మగపడి వారు వాటినే अवते दाक्षायणी दग्धमई हेमोत्प्रद श्रेणी परमेश्वर तपस्स समय जगन्माता हेमवंत कुमारते जन्मी मन की वधु उमादेवी मन चुक मन भूलोक तपस्सा यज्ञ यज्ञ क्लेश भारतीय मन अग्रहल परमेश्वर वारी तपोवन यज्ञ ये रकम अभ्यंतर उड़ो मुझे पिछले मन अड़का इकड़कोचाक हेमवंत पिवड़ना अभ्यंतर लेदना हेमवंत भार्य मेनकादेवी मत सदेह कल అమ్మయ్య బానే ఉందన్నారు వాళ్ళ అసలు తల్లిదండ్రులు ఏమన్నా ఉన్నారా పెళ్ళికొడుకి వాళ్ళ వంశం ఎటువంటిది తల్లిదండ్రులు అయితే ఉండేవారు ఏమన్నా ఆస్తిపాస్తులు చదువు విద్యా కోసం ఏమన్నా ఉందా మా పని ఉత్తరే బయలాకి రిటర్న్ తీస్తే ఎట్లా ఇస్తామని అడిగిందా వారున్నారు గురవే దక్షిణామూర్తయే వటుడికి చదివినంత చదువు సృష్టిలో ఎవరో చదవలేదమ్మా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు వ్యక్తులకు అపనంగా అప్పగిస్తున్నారని ఏఐటీసీ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు చలసాని వెంకటరామారావు ఆరోపించారు స్థానిక స్ఫూర్తి భవనంలో ఏఐటీసీ ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీలో సమావేశం జరిగింది సమావేశానికి ఏఐటీసీ జిల్లా నాయకులు కె కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిహెచ్వి రామారావు మాట్లాడుతూ 2014లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 సంవత్సరాలుగా కార్మిక హక్కులను హరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశ అభివృద్ధిని కుంటుపరుస్తూ పరిపాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు ఈ ఏడాది జనవరి 30వ తేదీన ఢిల్లీలో 10న కేంద్ర కార్మిక సంఘాల సమావేశం జరిగిందని ఆయన తెలిపారు ఆ సమావేశంలో కేంద్రం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చి 4 సంవత్సరాలు కావస్తున్నా అమలు చేయలేదని ఆయన విమర్శించారు రాష్ట్ర ఉద్యోగులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి నెలకి 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో ఏఐటీసీని మరింత క్రియాశీలకంగా పనిచేసేటట్లు నిర్మాణం చేపట్టాలని ఏఐటీసీ కన్వీనర్లను ఆయన కోరారు ఏఐటీసీ ఏలూరు జిల్లా కన్వీనర్ బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పట్టణ మండల జిల్లా మహాసభలు జరపడానికి కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ జిల్లాలో ఏఐటీసీ నిర్మాణానికి అభివృద్ధికి సిపిఐ సహకారం అందిస్తుందని తెలిపారు ఇంకా సమావేశంలో కన్వీనింగ్ కమిటీ సభ్యులు లక్ష్మణ్మూర్తి భజంత్రి శ్రీనివాసరావు చాట్ల పుల్లారావు తొర్లపాటి బాబు పుప్పాల కన్నబాబు ఐతా సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ సదస్సు మోడీ ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలను చర్చించి ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ దేశం యొక్క ప్రజల యొక్క డబ్బుతో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కీలకమైనటువంటిది డిఫెన్స్ నుంచి ఎయిర్ ఇండియా నుంచి అలాగే షిప్ యార్డుల నుంచి యావత్తు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని
ప్రైవేటు పెట్టుబడిదారులకి అమ్మేసేటువంటి కారు చౌకగా అమ్మేసేటువంటి ప్రయత్నాలని మోడీ ప్రభుత్వం చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఒక 12 డిమాండ్ల మీద మోడీ ప్రభుత్వాన్ని ఫిట్ మోడీ అనేటువంటి నినాదంతో, సేవ్ నేషన్ సేవ్ పీపుల్ అనేటువంటి నినాదం ఇస్తూ పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె జరపాలని ఒక 20-25 కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరపాలని చెప్పి కార్మిక సంఘాలు పిలిపించినాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కార్మిక ఉద్యమాలను అణిచేసేందుకు అనేక సందర్భాల్లో పోలీసుల్ని ప్రయోగించి హౌస్ అరెస్టులు చేసి కార్మిక ఉద్యమాలను అణిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అది సరైనటువంటిది కాదు. కాబట్టి దీనికి వీటన్నిటి మీద ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించడానికి ఈరోజు ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ ఏఐటీసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశ నిర్ణయాలను భవిష్యత్తులో అమలు చేయడానికి పూనుకోవాల్సిందిగా కార్మిక వర్గాన్ని కోరుతూ సెలవు. ఏఐటీసీ కన్వీనింగ్ కమిటీ సమావేశం కృష్ణాచార్య అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సెల్సన్ వెంకటరామారావు, ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి మన్నా కృష్ణచైతన్య గారు హాజరయ్యారు. ఏలూరు ఇడిపోయిన ఏలూరు జిల్లాకు సంబంధించి కుక్కునూరు ఏలూరు పడితో కలిపి 27 మండలాలు మన జిల్లాలో ఉన్నాయి. అంటే 28 ఉండాలి, ఒక మండలం గణపార మండలం నిర్ణయించే పశ్చిమ గోదావరి జిల్లాలో కావడం వల్ల 27 మండలాలు అయింది. ఉద్యోగుల్ని కార్మికులు అందరినీ కూడా అవసరస్తులతో పాటు అనేక నిర్బంధాలకి రాష్ట్ర ప్రభుత్వం గురి చేస్తుంది. అది సరైనది కాదు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ విధంగా పాత పెన్షన్ దాన్ని కొనసాగించాలని, ఆ ఉద్యోగస్తులందరికీ పెన్షన్దారులందరికీ 1వ తేదీనే వాళ్ళ పెన్షన్లు జీతాలు వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కోరుతున్నాం. వీటన్నిటి మీద ఆలోచించి రానున్న కాలంలో ఈ జిల్లాలో ఏఐటీసీని నిర్మాణ పరంగా ఉద్యోగులకి కార్మికులు అందుబాటులో ఉండే విధంగా రూపుదిద్దాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్నే ఇష్టం ఏదైనా ప్రైవేటైజేషన్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమే అని చెప్పింది. కానీ ఈ రోజున ఇక్కడ మన సీఎం గారు మాత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేట్ పరం చెయ్యము అన్న మాట మాత్రం ఆయన దగ్గర నుంచి రావటం లేదు. ముఖ్యంగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఏపీ ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని ప్రైవేట్ చేయను అని చెప్పేసి ఆయన అనాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎన్నో పోరాట కార్యక్రమాలు రూపొందించి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫోటోతో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వైకాపా వాళ్ళు రూపొందించిన పోస్టర్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వెస్ట్ మండల్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నందు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నడపన దానభాస్కర్రావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు వాళ్ల ఓటు బ్యాంకు కోసం హిందువుల సంస్కృతి సంప్రదాయాలను పూజా విధానాలని విమర్శించడం ద్వారా హిందువుల మనోభావాలను కించపరచడం సరైన పద్ధతి కాదని, దీనిపై వైకాపా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముద్దాని జ్యోతికుమార్, మేకల శ్రీకృష్ణదేవరాయలు, కస్తూరి అనురాధ, ఇటాల కృష్ణారావు, చేకూరి గణపతి, ఇబ్బ వెంకట్రావు, బంగారయ్య, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. హిందువుల యొక్క సంస్కృతిని సాంప్రదాయాల్ని వాళ్ళ యొక్క పూజా విధానాలని వ్యతిరేకించడం ద్వారా వాళ్ళు ఒక 2000 సంవత్సరాల క్రితం 1500 సంవత్సరాల క్రితం పుట్టిన మతాలని ప్రసన్నం చేసుకునే విధంగా ప్రవర్తించడం, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం మాట్లాడటం అన్నది పరిపాటి అయిపోయింది, ఒక ఫ్యాషన్గా చేసుకున్నారు. కాదు, ఈ రోజున ఇదంతా కూడా ప్రతి హిందువు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు ఇది గమనిస్తున్నారు. చాలామంది ఈ హిందూ సాంప్రదాయానికి సంబంధించి నాగుల చవితికి పుట్ల పాలేస్తే పాలు వృధా అవుతున్నాయని, దీపావళి రోజున బాణాసంచా కాస్తే ఇదే భూమండలం అంతా వాయు కాలుష్యం జరిగిపోతుందని, అదేవిధంగా చెట్లు పూజ చేస్తే ఒక రకమైన హేళనగా మాట్లాడటం, ఇటువంటి పోగడి
హిందూ సంప్రదాయానికి సంబంధించి ఈ దేవాలయాల అభివృద్ధి కానీ మరి ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ ఏదో ఈ ధనం అంతా అనవసరంగా ఖర్చు పెడుతున్నట్టు అట్లా ఏదో పేదలకు ఖర్చు పెడితే ఉపయోగించినట్టు మాట్లాడుతున్నారు. అదే డిసెంబర్ 31 రోజున వీళ్ళు ఈ ప్రపంచం అంతా ఏ రకమైన బాణసంచ కలుగుతున్నారో చూస్తున్నాం. ప్రజలకు సేవ చేయడంలోనూ, అనాథలకు సేవ చేయడంలోనూ, అవగ్యులకు సేవ చేయడంలోనూ హిందూ సమాజం ఎప్పుడూ కూడా అన్ని మతాల కన్నా ముందరుండడం, ఒక సర్వేజన సుఖనోభవంతు అనే విధానంలో హిందూ మతం అంతా హిందూ సమాజం కూడా నడుస్తుంది. ఈ రోజున ప్రతి పార్టీ కూడా గుర్తించాలి, హిందువుల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళని ఏలం చేయడం ద్వారా మనం ఏం రాజకీయ లబ్ధి పొందాం అనుకుంటే కనుక మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక గౌరవ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ రకంగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్ట్ చేయడం అన్నది చాలా అభ్యంతరకరం. దీన్ని వెంటనే ఆ ట్విట్టర్లోంచి ఆ పోస్టు తొలగించడం, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా బలివే సందర్శించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ అభిమాన కథానాయకుడు జగపతి బాబు ఆశీస్సులతో మనోహరం జగపతి స్వామి 2,000 మందికి మజ్జిగ ప్యాకెట్స్ను పంపిణీ చేశారు. ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వామివారిని సందర్శించే భక్తులకు అల్పాహార విందును, మజ్జిగ ప్యాకెట్స్ను పంపిణీ చేస్తున్నామని, అలాగే రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మనోహరం జగపతి స్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మా అభిమాన కథానాయకుడు జగపతి బాబు ఆశీస్సులతో ఆంధ్రుల అన్నపూర్ణ దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో బలివే ఇచ్చేస్తున్న భక్తులకు మజ్జిగ వాటర్ ప్యాకెట్లు ఉచిత పంపిణీ చేయడం జరిగింది. ఈ ఉచిత పంపిణీకి వారు వంతుగా ధన సాయం ఇచ్చిన వారు స్వామియే శరణయ్యప్ప, శరణయ్యప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో ఎస్ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. కల్మషం లేని వ్యక్తి పాతపాటి సర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరగబోయే జిల్లా స్థాయి స్పందన రద్దు, రెవెన్యూ డివిజన్ తహసీల్దార్ కార్యాలయాల్లో యథావిధిగా స్పందన కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. రెండో రోజు ఘనంగా ఉరుసు మహోత్సవాలు, మహాత్ముల వారిని దర్శించుకున్న మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులు. ఘనంగా 87వ త్రిమూర్తి శివ జయంతి కార్యక్రమం, పరమాత్మనికి సమీపంగా నివసించడమే ఉపవాసం అని పేర్కొన్న బ్రహ్మకుమారి రాజయోగిని బీకే లావణ్య. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.